నమస్తే సరిగ్గా ఏడాది క్రితం కరోనా మహమ్మారి భారత్లో అప్పుడప్పుడే కోరలు చాస్తున్న క్షణం ఢిల్లీ మహారాష్ట్రలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాల్లో వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్న సమయం అది అప్పటికే చైనాతో పాటుగా ఇటలీ స్పెయిన్ ఫ్రాన్స్ వంటి దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది అప్పటికే కొన్ని నెలలుగా పలు దేశాల్లో కౌంట్ డౌన్ కొనసాగుతోంది జనాభాలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశమైన భారత్ కరోనా మహమ్మారిని ఎలా తట్టుకుంటుందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది గతేడాది మార్చి మూడో వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సైతం సీక్రెట్ గా కు ప్రణాళికలు సిద్ధం చేసింది దానికంటే ముందు అంటే గతేడాది మార్చి ఇరవై ఒకటి సాయంత్రం ప్రధాని మోదీ ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు మార్చి ఇరవై రెండు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని స్వయ నిర్బంధంలో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతవని ఇంటికే పరిమితమైంది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇంటి కారిడార్లలోకి వచ్చి ప్రజలంతా చప్పట్లు కొట్టారు ఘంటారావం వినిపించారు దీపాలు వెలిగించారు గో కరోనా గో అంటూ నినదించారు అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీయడం కాస్త వివాదాస్పదమైనప్పటికీ జనతా కర్ఫ్యూ విజయవంతమైంది కరోనా నియంత్రణ కోసం యావత్ భారతావని ఏకతాటిపైకి వచ్చి స్వీయ గృహ నిర్బంధం విధించుకోవడం ఆసక్తికరంగా మారింది సమైక్య భారత నినాదం ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది ఆ తరువాత మూడు రోజులకు అంటే మార్చి ఇరవై ఐదున భారత్ లాక్ డౌన్లోకి వెళ్ళింది ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసినవే కరోనా మహమ్మారిని అడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఆచరించిన ప్రణాళికాబద్ధమైన చర్యలు పెద్ద విపత్తునుంచి దేశాన్ని గట్టెక్కించాయనడంలో లేదు అయితే కొన్ని రాష్ట్రాలను కరోనా తీవ్రంగా బాధించింది అయినా మెల్లమెల్లగా కరోనా నుంచి దేశం కోలుకోగలిగింది కానీ ఇటీవలి కాలంలో మళ్లీ కేసులు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పటికే మహారాష్ట్రలో సెకండ్ వేవ్ కొనసాగుతోంది కానీ ప్రజలు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారు అసలు ప్రమాదమే లేనట్లుగా కరోనా అంతరించిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నారు అన్లాక్ ప్రక్రియతో గత ఏడాది డిసెంబర్ నాటికే జనజీవనం దాదాపుగా సాధారణ స్థితికి వచ్చింది ప్రభుత్వాలు కొన్ని కొన్ని పరిమితులతో ప్రజలను నియంత్రించడానికి ప్రయత్నించాయి అయినా కూడా మాస్కులు కూడా క్రమంగా మాయమయ్యాయి కోవిడ్ నిబంధనలు పాటించడంలో జనం అలసత్వం ప్రదర్శిస్తున్నారు దీంతో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది కొన్ని వారాలుగా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు అజాగ్రత్తగా వ్యవహరిస్తే కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు ఈ సమయంలో మనకు కావాల్సింది నాటి జనతా కర్ఫ్యూ స్ఫూర్తి అదే స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది వ్యాక్సిన్ వచ్చేసింది కదా అని నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేషనిస్ట్ హబ్ తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి అది మందికి షేర్ చేయండి జై హింద్